మెదక్ జిల్లా రామాయంపేటలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు గత 30 రోజులుగా 300 మంది నిరాశ్రయులకు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తాజాగా గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్య కార్మికులను శ్రీకాకుళం తరలిస్తుండగా వారి బస్సులు రామాయంపేట వద్ద ఆపి సుమారు 1000 మందికి అల్పాహారం, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ప్యాకెట్ అందజేశారు. రాత్రి 10 గంటల నుండి ఈరోజు సాయంకాలం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇదే కాక స్థానికంగా కూడా గత 30 రోజులుగా 300 మందికి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎవరైతే ఆకలితో ఉంటారో రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, చెట్ల కింద నిరాశ్రులై అటువంటి వారి వద్దకు వెళ్లి ఆహారం అందించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తల సేవలను చూసి స్థానికులు కొనియాడుతున్నారు. ఆపత్కాలంలో ఆకలిగా ఉన్నవారికి అండగా నిలుస్తున్న వీరి సేవలు చిరస్మరణీయమని గ్రామస్తులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో పబ్బ సత్యనారాయణ, మల్లేశం, కొత్త శ్రీనివాస్, రమణ, ప్రసాద్, రజిత్, గణేష్, నర్సింహులు, నాగరాజు, కన్నయ్య, గిరి, శరత్, నరేందర్, విజయ్, పోచయ్య, రమేష్, ప్రశాంత్, అఖిల్, భార్గవచారి తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం, మన దేశ ప్రజల కోసం, మన ధర్మం కోసం, మన సంస్కృతి కోసం ఈ రామయజ్ఞంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ కార్యకర్తలు కష్టపడుతున్న చాలా గర్వంగా ఉంది. నిన్న రోజు రాత్రి మరి ఈరోజు ఉదయం సుమారు 1000 మంది వరకు అన్నదానము, అల్పాహారము, బిస్కెట్లు, వాటర్ పంపిణీ జరిగింది. జై శ్రీరామ్. గుజరాత్లో మత్స్యకారులు గుజరాత్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నారు. ఆ విషయం తెలియంగానే మేము స్పందించి ఈ కార్యక్రమాన్ని చేసినాము. జై శ్రీరామ్ అందించడం జరిగింది. జై శ్రీరామ్. మన పక్క రాష్ట్రంలో గుజరాత్లో మన తెలుగు ప్రజలు, మత్స్య కార్మికులు చిక్కుకోవడం జరిగింది. వాళ్ళు గుజరాత్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న సమాచారం మాకు రావడంతో, ప్రాంతీయకాలం నుంచి సమాచారం రావడంతో కార్యకర్తలందరం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి అల్పాహారం మరియు ఆహార పంపిణీ పొట్లాలకు తయారు చేసి 1000 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గత రాత్రి 12 గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో దాతలు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. చేత తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలు గుజరాత్లో చిక్కుకుపోవడం జరిగింది. వారిని మన యొక్క ప్రభుత్వం అక్కడి నుంచి తరలించింది. ఆ సూచన మన విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యాలయానికి తెలియగానే అక్కడి నుంచి వచ్చినటువంటి సూచన మేరకు మేము అర్ధరాత్రి దాదాపు 800 మందికి ఆహార పొట్లాలు తయారు చేసి రాత్రి 12:45 అందించడం జరిగింది. అదే పద్ధతిలో గుజరాత్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నటువంటి అనేక మంది మత్స్య కార్మిక సోదరులందరికీ కూడా ఇప్పటి వరకు కూడా మేము ఇంచుమించు 1000 మందికి ఆహార పొట్లాలు మరియు బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, మన పండ్లు అన్నీ కూడా అందించడం జరిగింది. వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ